అది వచ్చి ఏదో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వాళ్ళ తాతల ఆస్తి ఇచ్చినంత బిల్డప్ కొడతాడు. ఇక్కడేమో నీ బాధ్యత కాదా, నాకు ఈ రోజు గాని గుర్తుంది, నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఇక్కడ 32వ డివిజన్ 31వ డివిజన్ లో ఒక కాలవ బురద ఉంటే దానికి టెండర్ అయిపోయింది, ఒక వారం రోజుల్లో కాంట్రాక్టర్ స్టార్ట్ చేస్తారని తెలిసి ఆ ముందు రోజు వచ్చి ఆ గుర్దలో ఇసుక ఇన్ని వేసుకొని బస్తాలు ఈ నడుము లోతు వస్తాయేమో ఎక్కడికి రావాలో చూసుకొని మీడియా అంతా పిలిచి గుంటలో దిగుతాడు. అక్కడ అక్క చెల్లెళ్ళందరూ శ్రీధరన్నా నువ్వు ఏదో దాంట్లో ఊబిలో పోయినట్టు ఆయన శ్రీధరన్నా అని వాళ్ళు ఏడవడం, 5వ రోజు ఎట్టా కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయడం, శ్రీధరన్న గుంటలో దిగితే బురదలో దిగితే పనులు జరుగుతాయి. ఇది ఇక్కడ ఉండే ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. శ్రీధరన్న బురదలో దిగితే పనులు జరుగుతాయి. ఇక్కడ శ్రీధర్ రెడ్డి రేపు నువ్వు ఇక్కడ రాక వచ్చి దీన్ని పరిష్కారం చేయకపోతే బురదలో నీ బొమ్మను దింపుతాం, మీ కమిషనర్ అప్పుడన్నా చూసి చేస్తారేమో. ఎల్లుండి ఉదయాన్నే ఇక్కడ శ్రీధర్ రెడ్డి బొమ్మ బురదలో దిగద్ది, ఇది మాత్రం ఖాయం. దీని మధ్యలో వచ్చి మీరు రిపేర్ చేసి దీనికి ఏం చేయాలో సిల్ట్ తీసి చేస్తే మర్యాదగా ఉంటుంది. మీలాగ మేము నాటకాలు డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, వాస్తవాలపైన అడుగుతున్నాం, దీన్ని చేయండి. వచ్చి చేయకపోతే బాగుండదు, ఇంకా మున్సిపల్ కమిషనర్కి బాగుండదు, సిబ్బందికి బాగుండదు, ఎమ్మెల్యేకి కానీ చెప్తున్నాం, ఇది సీరియస్ వార్నింగ్, ఇది కరెక్ట్ కాదు. ఏ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటకాలు చేసింది ఇప్పుడు గుర్తు రాలేదా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన నాటకాలు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. అప్పుడు గుంటలో దిగినప్పుడు ఇక్కడ దిగు, వచ్చి ఇక్కడ దిగు గుంటలో, ఆడపిల్లకాయలు ఆడవాళ్ళందరూ చీర ఎత్తి ఇక్కడి నుంచి నడవాల్సిన పరిస్థితి, దాన్ని కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్గా కమిషనర్ గారు కానీ చెప్తున్నాను, మీకు బహుళ ఇంకా ఎక్కువ మీకు బాధ్యత ఇచ్చినట్టున్నారు, దీంతో పాటు నూడా కానీ దీన్ని